ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే సాగునీరు అందించే బాధ్యతను మనం తీసుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దండబావులు ఇప్పటికేసాను, నేను 94లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే పూర్తి చేశాను, మరలా వచ్చిన తర్వాత నేనే మళ్ళీ 4 కోట్లు పూర్తి చేశాను. వీళ్ళు పాత ధోనిని తీసి మనం కొత్త చేస్తే, ఆ ధోనిని పక్కన పెడితే 5 దేశమే అమ్ముకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. వీళ్ళు ఏమనాలో చెప్పండి మీరు. వాళ్ళు పనులు చేయరు, మనం చేస్తే ఆ ధోనిని తీసి అమ్ముకుంటారు, ఇనుము అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు. అందుకని మీరు కూడా మీ భూములు, మీ పేరు మీద భూములు కూడా చెక్ చేసుకున్నారు, అసలు మీ పేరు మీద ఉన్నాయా? అవి కూడా మాయమైపోతున్నాయో. అన్నీ 750-800 ఎకరాలు పాపం డ్వాక్రా మహిళలు దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయి, 3,300 కోట్లు కొట్టేశారు. ఉద్యోగస్తులు దాచుకున్న పెన్షన్ డబ్బులు ఉన్నాయి, అవి కొట్టేశారు. ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు, అది లేదు, ఉద్యోగస్తుల్ని ఉంచారు. ఈ హై స్కూల్ కూడా ఎక్కించుకున్నారు, అది కూడా నేను చెప్పాను ప్రతిసారి మీటింగ్లో. అందుకని మీ ఇల్లు మీ ఆస్తులు కూడా ఉన్నాయా లేవో ఈ రాబంతులకి, ఈ బకాసాలకి ఇంకా ఎంత తిన్నా వీళ్ళకి ఎట్ట అడుగుతుంది నాకు తెలియదు, కానీ మీ ఆస్తులు కూడా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకొని కాపాడుకోమని మనవి చేస్తా ఉన్నా. మీకు అందరికీ ఒకటే, ఏదో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అందరూ దడాపట రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకి పరిశ్రమలు రావాలి, మహిళలకి ఉపాధి రావాలా, మహిళా శక్తి పైకి రావాలి, పిల్లలు కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కార్పొరేషన్లు రద్దు చేశారు, అవి కూడా పెట్టి వాటిని కూడా నిరుద్యోగ యువతని ఆదుకుంటాం. అదే కాకుండా ఇంకొక 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేసి దళిత యువకులు, బీసీ యువకులు, మైనార్టీ యువకులు కులాలతో సంబంధం లేకుండా పేదవాళ్ళకి తలా 25 సెంట్లు 50 సెంట్లు ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద నిధులు ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని యజమానులు చేస్తాం, వాళ్ళని ఫ్యాక్టరీలు పెట్టిస్తాం, చిన్న చిన్న అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్క దాంట్లో 30 మంది పనిచేస్తే కనీసం 20,000 మందికి ఉపాధి దొరుకుద్ది. ఈరోజు తంగడి గ్రామంలో కూడా గతంలో భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మన వాళ్ళే పొలాలు కొనిపెట్టారు, దానికి పర్మిషన్స్ మనమే ఇచ్చాం, దానికి అనేక ఇబ్బందులు వస్తే మనమే కాపాడాం. ఎందుకంటే స్థానికులకి ఉద్యోగాలు రావాలి, పల్నాడు ప్రజానీకానికి ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి మనం పెట్టాం. దీన్ని చెట్టినాడు కొన్నారు, అక్కడ కూడా పెదకారుల పళ్ళు కూడా కొత్తగా కట్టారు. ఇప్పుడు అంటారు వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఉద్యోగాలని. వైసీపీ ప్రభుత్వంలో కట్టలా ఫ్యాక్టరీ కట్టింది టీడీపీ ప్రభుత్వంలో కట్టారు, అనుమతులు మేము ఇచ్చాం పెదకారుల పళ్ళు, అక్కడ కూడా అనుమతులు మనమే ఇచ్చాం. ఈరోజు 2 చోట్ల కూడా చూస్తే వైసీపీ వాళ్ళు చెప్తే ఉద్యోగాలు ఇస్తారంట, మనకి ఉద్యోగాలు ఎవరంట. నేను ఈ చెట్నాడలో కూడా చెప్తున్నాను, మా పల్నాడుకి ఫ్యాక్టరీలు రావాలని కోరుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. మీలా ఫ్యాక్టరీని వెళ్ళగొట్టాం, కానీ మీరు పార్టీలు చూడకుండా ఉద్యోగాలు ఇవ్వండి, భూములు కోల్పోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి సగం ఇస్తే మాకు సగం ఇవ్వండి. అర్హులైన పేదవాళ్ళు మాలల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు, ఇవ్వమని కోరుతున్నాం. మీరు కనుక ఇవ్వకపోతే, మీకు అధికారం ఉంది వాళ్ళకని మీరు కనుక భయపడితే 6 నెలల అధికారం మాకు వచ్చింది, మొత్తాన్ని వాళ్ళని తీసేసి మా వాళ్ళనే పెడతాను ఈ ఫ్యాక్టరీలో అని చెప్పి కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను. అందుకే అందరికీ చెప్తున్న తంగడి గ్రామంలో అందరి లిస్టులు నేను ఈ నెలలో సేకరించుకుంటాను, అవన్నీ నా దగ్గరే పెట్టుకుంటాను. ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో అర్హులైన ఉద్యోగం ఇప్పిస్తాను, అర్హులు కాకపోతే వాళ్ళకు తగ్గ ఉద్యోగం వాళ్ళకి ఇప్పిస్తాను. మొట్టమొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ నెలలోనే మొత్తం లిస్టులు తీసుకొని వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ కనుక ఇవ్వకపోతే వాళ్ళ అధికారాన్ని రేపు వచ్చినాక నేను చూపిస్తాను, మీ అందరినీ దాంట్లో పెడతానని చెప్పి కూడా ఇది పెదగారుల పనిలో వర్తించుద్ది, తంగెల్లో వర్తించుద్ది. మీ అధికారం ఎన్నోళ్ళతో చూస్తాం, మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా చేస్తాం.
మీ అధికారం శాశ్వతం కాదు, విత్తన విడిగా చేస్తే మీ తోకలు కట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకని మనం ఎవరూ భయపడాల్సిన పని లేదు, అందరం కూడా ఒకటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బాధిత కుటుంబాలు కానీ చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకుంటాం. ఇంకా చనిపోయిన కుటుంబాల్లో ఒకళ్ళిద్దరికి మనం కమ్మంట్లు కూడా కొంత ఇచ్చాం, కొంత ఇవ్వాలి. సుబ్బుల కుటుంబానికి కూడా, సైజాన్ కుటుంబానికి కూడా మనం ఇవ్వాలి. ఆ కుటుంబానికి కూడా 100,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా సుబ్బుల కుటుంబానికి కూడా 50,000 ఇచ్చాం, ఇంకొక 50,000 సుబ్బుల కుటుంబానికి కూడా ఇస్తాం. మైనింగ్ గుంతల్లో చనిపోయిన 8 మంది పిల్లలకి తుమ్మల చెరువులో కొంత ఆ రోజు ఇచ్చాను. రాబోయే 10-15 రోజుల్లో ఈ 8 మంది పిల్లల తల్లిదండ్రులకి కొంత ఆసరాగా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది చనిపోయిన పిల్లల కుటుంబాలకు అని చెప్పి కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది బాధిత కుటుంబాలని, చనిపోయిన కుటుంబాలని ఇబ్బందులు. ఒక 2 నిమిషాలు ఆగండి అమ్మా, వాటర్ అయిపోవచ్చింది, మీరు డిస్టర్బ్ చేయదు. 1 మినిట్ ఏ తమ్ముడు, 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది, ఇప్పుడు డిస్టర్బ్ చేయదు, అయిపోయింది. ఈ బాధిత కుటుంబాలని, చనిపోయిన కుటుంబాలని, దాడుల్లో గాయపడ్డ కుటుంబాలని తప్పకుండా నేను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన సైనిక నాయకులు కానీ ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే చెప్తున్నాను, భయపడద్దు. భయం అనేది మన గుండెల్లో ఉండకూడదు. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకల్పం తప్ప. నేను మొన్న దాచపల్లెనే చెప్పాను, ఈరోజు రాష్ట్రంలో 160 సీట్లు పైగా మనం అధికారంలోకి వస్తున్నాం. ఏ నియోజకవర్గంలో కూడా జరిగిన నష్టం అంతా మీకు చెప్పాను. అందుకే రాబోయే ఎన్నికల యుద్ధం, ఈ యుద్ధానికి చేయడానికి ఏ నియోజకవర్గం సర్వసాధారణంగా ఉంటానని ముందు పోరాడతాను. ముందుండి మీరు వెనక సైనికుల్లాగా ఉండండి, 6 నెలలు మీరు కష్టపడండి, 6 నెలల తర్వాత మనమే వస్తాం. మిమ్మల్ని అందరినీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళని అందరిని కూడా ఆదుకునే బాధ్యతని నేను తీసుకుంటాను. మిమ్మల్ని ఆర్థికంగా కూడా బలోపేతం చేస్తాం, సామాజికంగా అన్ని విధాలుగా రాజకీయంగా బలోపేతం చేస్తాం. ఈరోజు మన దగ్గర పదవులు లాక్కున్నారు, పోలీసు వ్యవస్థను బట్టి లాక్కున్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళు పోటీ చేసి గెలవాల లాక్కున్నారు. నువ్వు ఎస్ఐని సిఐని బిడ్డ లాక్కుంటే నేను రేపు ఎస్పీని డిఐజీని బిడ్డ లాక్కుంటాను మీకాడ నుంచి. మళ్ళీ చెప్తున్నాను, మీకుంది మాకు లేనిది లేదు. నువ్వు చూస్తే ఎస్ఐని సిఐని చూసావు, డీజీపీలు వచ్చి మా ఇంట్లో కూర్చుంటారు. నేను చూడని పోలీసు వ్యవస్థ కాదు, కానీ మేము ఎంత ఉన్నా పోలీసు వ్యవస్థను గౌరవిస్తావు. నాకు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళు చెడ్డ వాళ్ళ వల్ల ఈ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఆ విధంగా ఈ చెడ్డ వ్యక్తులను కూడా మనం సమాజం నుంచి వెలయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అందుకే 6 నెలలు మీరు కష్టపడండి. ప్రభుత్వం మంది రేపు 28వ తారీఖు కూడా ఈ భవిష్యత్ గ్యారంటీ మన పిల్లల మండలంలో సాయంత్రం 28 సాయంత్రం 5 గంటలకి 10,000 మందితో పబ్లిక్ మీటింగ్ ఉంది. మన నాయకులంతా వస్తారు. 40 రోజుల తర్వాత బిగ్ టాస్క్ మనందరికి కూడా. 2013 సెప్టెంబర్ 1 మన చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవ యాత్రకు వస్తే లక్ష్మంతో మనం ఎట్లా స్వాగతం పలికాం. దాంతోనే 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు మన యోగకోళం లోకేష్ గారు వస్తున్నారు. అసలైన యోగకోళం మీరు చూపెట్టాలి పల్నాడులో, గురజాల నియోజకవర్గంలో 10,000 మంది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా 10,000 మంది. రేపు నుంచి వాళ్ళ పేర్లు అవసరమైతే మన కాలేజీలో యూనివర్సిటీలో ఉన్న పిల్లల్ని కూడా మనం ఈ గ్రూపులో చేర్పించుకొని ఆ 10,000 మంది లోకేష్ గారు 2 రోజులు మన నియోజకవర్గంలో ఉంటే అన్ని రోజులు మొత్తం ఎల్లో టీషర్ట్స్ వేసుకొని అవన్నీ నేను 10,000 ప్రింట్ చేపిస్తాను, యువకుల పేరు మీద ప్రింట్ చేయించి మీకు ఇస్తాను. 2 రోజులు ఉంటే 2 రోజులు లోకేష్ గారితో పాటు కథం దొక్కాలి మీరంతా యువత గురజాల నియోజకవర్గంలో అని చెప్పి కూడా
మీకందరికి తెలియజేస్తూ అందుకే చెప్పాను. లోకేష్ గారు కూడా చెప్పారు, సాగనిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర. ఇక వీళ్ళకి మామూలుగా చెప్తే అండ్రు, మామూలుగా చెప్తే అండ్రు, అంకేసిన ఎద్దుకి ముళ్ళు పులిసే చెప్పాలా? మామూలు చెప్తాను ముందుకు పోదు. అందుకని ఎద్దులకి, అంకేసిన ఎద్దులకి గట్టిగా ముళ్ళుతోనే సమాధానం చెప్తాం, ముళ్ళుని ముళ్ళుతోనే తెస్తాం. ఎక్కడైతే కార్యకర్తలు అవమానించబడ్డారో, ఎక్కడైతే కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారో, మీరు అవమానించిన చోట మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటాను, గురుజాన లేదు గురువులు అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు కాలంలో ఎగరేసి మీరు బాధ్యతాయుతంగా మీ గౌరవాన్ని పొంది బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. అందుకే మీరు అవమానాన్ని పట్టుదలగా మార్చుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి గురజాల మాచల్లో తెలుగుదేశం జెండా ఎగరేయాలి. ఈ పార్లమెంట్ లో 7-7 మరి అసెంబ్లీ స్థానాలు గెలవాలా, రాష్ట్ర మొత్తం 160 స్థానాలు గెలవాలి. అందుకే రాత్రి మీరు 1:30 దాకా తిప్పిన నేను తిరిగాను, 4 దాకా తిప్పిన తిరుగుతాను, నాకేం ఇబ్బంది లేదు, తిరుగుతాను, కష్టపడతాను. నేను కష్టాల్లో ఉంటే వచ్చిన వ్యక్తిని, ఈ చేతులకు అన్నీ తెలుసు, వ్యవసాయం చేశాను, ఇంకా చాలా చెప్పాలి, మీడియా ఉంది కాబట్టి చెప్పలేదు. సో నాకేమి కష్టాలు కొత్త కాదు, సుఖాలు కొత్త కాదు, ఫ్యాక్షన్ కొత్త కాదు, ఇబ్బందులు కొత్త కాదు, వైసీపీ వాళ్ళు కొత్త ఏమో నాకు కొత్త కాదు. అందుకని చెప్పాను, నేను మారిన శ్రీనివాసరావుని మంచి కలిసిగా తయారు చేయొద్దు, నన్ను అని చెబుతున్నాను, పాత శ్రీనివాసరావు తయారు చేయొద్దు. నేను చెప్పేది అది, నన్ను నన్నుగా ఉన్నాయండి, మీరు మీరుగా ఉండండి, ఎవరి పనులు చేసుకోండి, ఎవరు అధికారంలో ఉంటే అభివృద్ధి చేయండి, మేము అధికారంలో ఉంటే మేము అభివృద్ధి చేస్తాం. కానీ తంపే హక్కు, కొట్టే హక్కు, కాళ్ళ జతలు నరికే హక్కు, మటలు చేసే హక్కు, మానభంగాలు చేసే హక్కు మీకు లేదు. మీకేం ప్రత్యేక చట్టం లేదు, ప్రత్యేక రాజ్యాంగం మీకు లేదు, గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. వైసీపీ వాళ్ళంతా మాకేం శత్రువులు కాదు, కానీ బరితగించిన విధానంతో కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు బలిసి అహంకారంతో ప్రవర్తిస్తే తగిన మూల్యం మీరు చెల్లిస్తారు భవిష్యత్తులో, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు రచ్చబడిన కార్యక్రమం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భవిష్యత్తు గ్యారంటీలు ఇవన్నీ కూడా మీరు చెప్పి రాబోయే రోజుల్లో మిమ్మల్ని సైన్యంగా తయారు చేయడానికి ఈరోజు ఒక వేదికగా ఈ సంగర గ్రామాన్ని ఎంచుకున్నాం. ఈరోజు ఇంత ఎండ ఉన్న రాత్రి 2 దాకా తిరిగి కూడా మరల ఉదయమే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున పూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చారు సంగర గ్రామంలో, ఈ కార్యక్రమం చెప్పినా బాగా వస్తారు, ప్రతి గ్రామం కూడా ఏ కార్యక్రమం చూసినా బాగా వస్తున్నారు. పల్నాళ్ళు సంగర గ్రామం నుంచి ఇంకా బాగా ఏ కార్యక్రమం చెప్పినా వస్తారు. రాత్రి కానీ మళ్ళీ ఈరోజు 2 కార్యక్రమంలో కానీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి.